దేవుని నామమున అందరికి శుభములు తపసు కాల మూడవ సోమవారము రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదహైదవ వచనం వరకు సిరియా రాజు సైన్యాధిపతి నామాను ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశమునకు విజయము ప్రసాదించెను కనుక రాజునకు అతడని నా మిక్కిలి గౌరవము నామాను మహాశూరుడు కాని సిరియానులు ఇజ్రాయేలు దేశము మీద దాడి చేసి వారి బాలికనొకతను చెరగొనిరి ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యను ఆమె ఒకనాడు యజమానురాలుతో మన యజమానుడు సమరియాలోని ప్రవక్త యుద్ధకు వెళ్ళినా ఎంత బాగుండునో ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి నయము కదా అని అనిను నామాను రాజునొద్దకు వెళ్ళి ఇస్రాయేలు దేశము నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించును రాజు అతనితో నీవు ఇస్రాయేలు దేశపు రాజునొద్దకు వెళ్ళుము నేనతనికి కమ్ము వ్రాసి ఇచ్చేదను అని చెప్పెను కనుక నామాను వేల వెండి నాణ్యములు ఆరు వేల బంగారు కాసులు పది జత్తల పట్టుబట్టలు కానుకగా తీసుకుని ఇజ్రాయెలు దేశమునకు పయనమై వచ్చి రాజునకు కమ్ము దాని దానియందు ఇట్లున్నది నా ఉద్యోగి అయిన నామానును ఈ లేఖతో నీ చింతకు పంపుతున్నాను నీవతని కుష్టును నయము చేయవలసినది ఇస్రాయలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకునేను కొలువుగాండలతో వింటిరా సిరియా రాజు నేనితని కుష్టును నయము చేయవలయ్యేను అనుచున్నాడు చావును గాని బ్రతుకునుగాని కలిగించుటకు నేను దేవుడనా ఏమి అతడు నాతో జగడము పెట్టుకునుటకే ఈ పన్నాగము పన్నెను అని స్పష్టమగుటలేదా అనిను కాని రాజు బట్టలు చించుకొన్నాడని విని ఎలీషా అతని యొద్దకు కబురు పంపి నీవు బట్టలు చించుకోనేలా నామానును నా యొద్దకు పంపుము ఇస్రాయలు దేశమున ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించును అని చెప్పెను నామాను రథములతో గుర్రములతో వెడలి వచ్చి ఎలీషా ఇంటి ముందా ముందు ఆగెను ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి నీవు వెళ్ళి యోర్దాను నదిలో సార్లు స్నానము చేయుము నీ శరీరమునకు మరల ఆరోగ్యము చేకూరును అని అనిను కానీ ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యెను అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్టు సోకిన భాగముపై చేయి త్రిప్పి నా వ్యాధి నయము చేయున అనుకుంటని దమస్కునందలి ఆబానా ఫర్పూరు నదులు ఈ ఇజ్రాయలు నది కంటే గొప్పవి కావా నేనా నదులలో స్నానము చేసి ఆరోగ్యము పొందలేనా అనుచు అచ్చటి నుండి వెడలిపోజొచ్చును అప్పుడు సేవకులతనికి అడ్డుపడి అయ్యా ప్రవక్త నిన్నేదైనా కష్టమైన కార్యము చేయమని ఆజ్ఞాపించినేడలా నీవు తప్పక చేసి ఉండేడి వాడవే కదా ఇప్పుడు అతడు చెప్పినట్లు నదిలో స్నానము చేసి శుద్ధి పొందుట సులభముగాదా అనిరి ఆ మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను ప్రవక్త ఆదేశించినట్లే నదిలో ఏడుసార్లు మునిగి స్నానము చేసెను వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహము వలె నయెను అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి అయ్యా ఈ భూమి మీద ఇస్రాయేలు దేవుడు తప్ప మరి దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది నేను నీకొక కానుకను సమర్పించుకోగోరేదను చిత్తగింపుమని అనిను ఇది ప్రభుని సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లుకు గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ఇరవై వచనము నుండి ముప్పై వచనము వరకు ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను వాస్తవము ఏమనగా ఏలియా కాలమున మూడు సంవత్సరములు ఆరు మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది ఆనాడు ఇస్రాయేలీలలో పెక్కుమంది విధవరాండ్రులు ఉండినను సిధోనులోని సరెప్త గ్రామమున నివసించు విధవరాలి ఎద్దుకు మాత్రమే ఏలియా పంపబడెను ప్రవక్తయగు ఎలీషియా కాలములు చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు అని పలికెను అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలందరూ మాటలకు మండిపడిరి వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వత గ్రహమునకు తీసుకుని వెళ్ళి అచటి నుండి తలక్రిందులుగా పడద్రోయ తలంచిరి కాని యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక